నమస్కారం. అందరూ బాగుండాలి, అందులో మీరుండాలి, మీ కుటుంబ సభ్యులు ఉండాలి, మీ బంధుమిత్రులు ఉండాలి, నేనుండాలి, నా కుటుంబ సభ్యులు బంధుమిత్రులు ఉండాలి, ఈ ప్రపంచం ఉండాలి, ఈ సమాజం ఉండాలి. దయచేసి మీరు చూస్తున్న యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బంధుమిత్రులకి షేర్ చేయండి, వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. సావుకి రేవుకి కేసులకి ఏ మాత్రం భయపడకుండా ధైర్యంగా నిర్భయంగా నిత్యం నగ్న సత్యాలతో మీకు మరిన్ని మంచి వీడియోలు అందిస్తామని వాగ్దానం చేస్తున్న మమ్మల్ని మనసారా హృదయపూర్వకంగా ఆశీర్వదించండి, దీవించండి. బిగ్ బ్రేకింగ్ న్యూస్. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో అమిత్ షా గారితో పొత్తు విషయాలు చర్చించడానికి వెళ్ళలేదుట. అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు, అత్యంత గోప్యత సమాచారం మేరకు మేము చెప్తున్నది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళారు ప్రత్యేక విమానంలో. 6:30 ఆ టైంలో ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యారు. రఘురామకృష్ణంరాజు, కె రామ్మోహన్ రావు, గల్లా జయదేవ్ అందరూ కలిశారు. రఘురామకృష్ణంరాజు గారు స్వాగతం పలికారు. అక్కడి నుంచి గల్లా జయదేవ్ గారి ఇంటికి వెళ్ళలేదు, హోటల్కి వెళ్ళిపోయారు. హోటల్లో రహస్య వ్యక్తులతోటి, కొంత అజ్ఞాత వ్యక్తులతోటి సమావేశమయ్యారు. అజ్ఞాత వ్యక్తులు కారు వాళ్ళు, ప్రముఖ మాజీ న్యాయమూర్తి, ప్రముఖ బీహార్కు చెందిన ప్రముఖ మాజీ న్యాయమూర్తి తోటి సంప్రదింపులు జరిపారు. ఆ సంప్రదింపులు ఏంటిట, ఉన్నట్టుండి అనూహ్యమైన నిర్ణయం ఒకటి తీసుకుని నితీష్ కుమార్ గారు జంపు జలానీ అయిపోయి ఇండియా కూటమిలో నుంచి బయటకు వచ్చేసి ఎన్డీఏ కూటమిలో చేరిపోయి భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలిపారు. ఆయన 9వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఆయన, నితీష్ కుమార్ గారు. అది ఒక రికార్డు భారతదేశంలో. ఆ తర్వాత ఆయన వచ్చారు, ప్రధానమంత్రి గారిని కూడా కలిసి వెళ్ళారు. అక్కడ గవర్నర్ గారు ఆదేశాల ప్రకారంగా రేపు అంటే 10వ తేదీ నాడు బలపరీక్ష ఉన్నది శాసనసభలో. కాంగ్రెస్ పార్టీ తన ఎమ్మెల్యేని, ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేని ఒక 20 మందిని హైదరాబాద్కి తీసుకొచ్చారు. హైదరాబాద్లో రిసార్ట్స్లో ఉన్నారు వాళ్ళు ఒక 20 మంది. అయితే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వెళ్ళారంటే ఢిల్లీకి, 1995 నుంచి శాసనసభ్యులను కొండం అలవాటు అయింది. గంపగొత్తగా తెలుగుదేశం శాసనసభ్యులను కొని ఎన్టీఆర్ గారిని వెన్నుపోటు పొడిచారు, అధికారాన్ని చేజిక్కించుకున్నాడు. ఆ తర్వాత వైఎస్ఆర్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో వాళ్ళని 23 మంది ఎమ్మెల్యేలను కొనుక్కున్నాడు, 3 ఎంపీలను కొన్నాడు. కేసీఆర్ గారు అధికారంలో ఉండగా ఎమ్మెల్యే ఎలక్షన్స్లో ఓటేయడానికి ఓటుకు నోటు కేసులో అక్కడ కొనడానికి ట్రై చేశారు. అంటే శాసనసభ్యులను కొనడంలో దేశంలోనే 1 చంద్రబాబు నాయుడు గారు. అంత అనుభవం ఉంది కదా ఆయనకి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 20 మంది ఇక్కడ ఉన్నారు కదా, బీహార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. ఆ ఎమ్మెల్యేని చంద్రబాబు నాయుడు గారు కొని ఎన్డీఏకి అప్పచెప్పి నితీష్ కుమార్ గారిని అక్కడ విశ్వాస పరీక్షలో గెలిపించి, అయ్యా నేను మీకు హెల్ప్ చేశాను, మీకు సహకరించాను, సో మాతో పొత్తు పెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేయండి, మీరు ఎన్డీఏకి నేను సహాయపడ్డాను, సహకరించానని చెప్పి చెప్పుకుంటాం కోసం వెళ్ళారట ఢిల్లీకి, విశ్వసనీయ సమాచారం మేరకు. అది ఆ మాజీ న్యాయమూర్తి గారు బీహార్కి చెందిన ఆయన. ఆయన మోడీ గారి ప్రభుత్వం మీద గురువుగా ఉన్నారు. అందుకని నితీష్ కుమార్ గారు ఆయన మాజీ న్యాయమూర్తిని రంగంలోకి దింపి చంద్రబాబు నాయుడు గారితో సంప్రదింపులు జరిపించారు. అది ఒక ఎత్తు. చంద్రబాబు నాయుడు గారితో నరేంద్ర మోడీ గారు కలవనే కలవనని చెప్పారట. అమిత్ షా గారు ఏదో 25 సార్లు మనకు మెసేజ్లు పెట్టారు, కలుస్తానంటున్నారు. తర్వాత ఏదో ఎమ్మెల్యేల కొండల్లో నేను సిద్ధహస్తుని, బాగా అనుభవం ఉన్నవాడిని, బీహార్ ఎమ్మెల్యేలని ఏదైనా సరే నేను కొన్నో ఏదో ప్రలోభ పెట్టో ఏదో రకంగా చేసి నేను ఎన్డీఏ ప్రభుత్వాన్ని, నితీష్ కుమార్ గారి ప్రభుత్వాన్ని నుంచో పెడతానని చెప్పి చెప్పడానికి వస్తున్నాళ్ళు మన దగ్గరకనంటే మోడీ గారు చెప్పారట, అయ్యబాబోయ్ చంద్రబాబు నాయుడు విశ్వాసఘాతకుడు, మాయ మాటలు చెప్తాడు, మోసకారి, అవినీతి పరుడు, అతనితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించు, నన్ను ఎన్నిభూతులు తిట్టాడో నీకు తెలుసు, సంసారం చేయడం చేత కాదన్నాడు, ఈ దేశ ప్రధానికి పనికిరానన్నాడు, మోదీ హఠావో కా అన్నాడు, నన్ను ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టనివని అన్నాడు, నువ్వు తిరుపతి వెళ్తే నీ మీద రాళ్ళు వేయించాడు, అన్నీ తెలుసు కదా నీకు, కనుక అతనితో చాలా జాగ్రత్తగా మాట్లాడు, ఆచితూచి మాట్లాడని కూడా మోడీ గారు అమిత్ షా గారికి సలహా ఇచ్చాట. అది కాకుండా తెలంగాణలో కాంగ్రెస్కి సపోర్ట్ చేశాడు శాసనసభ ఎన్నికల్లో, బీజేపీని దెబ్బకొట్టాడు, అటువంటి వ్యక్తితో చర్చలు జరిపేటప్పుడు చాలా జాగ్రత్తగా జరపండి అమిత్ షా గారు అని చెప్పి మోడీ గారు సలహా ఇచ్చారట. ఇది కూడా అత్యంత విశ్వసనీయ సమాచారమే, చాలా చాలా సీనియర్ లీడర్లు చెప్పిన సమాచారమే, ఊహాజనితం కాదు ఇది. ఆ రెండు అయిపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా కూడా వివేకానందరెడ్డి హత్య కేసు గురించి కేసుల్లో నుంచి బయటపడేయమని, సిబిఐ వాళ్ళ కేసులు ఉన్నాయి కదా ఆ కేసుల్లో నుంచి బయటపడేయమని, అక్రమాస్తుల కేసుల్లో నుంచి బయటపడేయమని ప్రాధాయపడడానికి వెళ్ళాడు తప్పితే రాష్ట్ర ప్రయోజనాలు పట్టవని చెప్పి చంద్రబాబు అండ్ పచ్చ మీడియా ఊదేస్తున్నారు ఇంకా కూడా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వంతైంది. అది జగన్మోహన్ రెడ్డి గారు స్కిల్ డెవలప్మెంట్ కేసు, కుంభకోణం కేసు, ఇన్నర్ రింగ్ రోడ్ కేసు, మద్యం కేసు, ఇసుక కేసు, ఫైబర్ నెట్ కేసు, ఈ అవినీతి కేసుల్లో నుంచి నన్ను బయటపడేయండి అని చెప్పుకోవడానికి, ప్రాధాయపడడానికి. ఆ తర్వాత లేటెస్ట్గా ఇది 46 పేజీల డాక్యుమెంట్, ఇది 46 పేజెస్ డాక్యుమెంట్, 46వ పేజీది.
ఇది మొదటి పేజీ. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, ఆఫీస్ ఆఫ్ ది అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ సెంట్రల్ సర్కిల్, సెంట్రల్ సర్కిల్ 2 (4) హైదరాబాద్ 2 నారా చంద్రబాబు నాయుడు, ప్లాట్ నెంబర్ 1310 1310, రోడ్ నెంబర్ 65 జూబ్లీ హిల్స్ హైదరాబాద్ 534 తెలంగాణ ఇండియా, ప్యాన్ కార్డ్ నెంబర్ ABIPN 9761E, అసెస్మెంట్ ఇయర్ 2020-2021 అసెస్మెంట్ ఇయర్, ఇన్కమ్ ట్యాక్స్ అసెస్మెంట్ డేటెడ్ 14/8/2023, హీరింగ్ డేట్ అండ్ టైమ్ 11/8/2023 11 AM. షోకాజ్ నోటీస్, చంద్రబాబు నాయుడు గారికి షోకాజ్ నోటీస్ ఇష్యూ చేశారు 143(2)/142(1) ప్రకారంగా మీరు మీకు ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, దీనికి ఇన్కమ్ ట్యాక్స్ కట్టలేదు, వివరాలు ఎందుకు ప్రకటించలేదు, ఎన్ని 15 కోట్ల 116 కోట్ల, ఇన్ వ్యూ ఆఫ్ ద సేమ్ ప్లీజ్ స్టేట్ యాజ్ టు వై అన్ అమౌంట్ ఆఫ్ రూపీస్ 118,98,98,13,207 రూపాయలు అన్డిస్క్లోజ్డ్ ఇన్కమ్, ఆదాయానికి మించిన ఆస్తి అని చెప్పి రాసి నోటీస్ ఇచ్చారు. 118,98,13,207 రూపాయలు ఇది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిందే, ఇది ఫ్యాబ్రికేటెడ్ కాదు, ఫేక్ కాదు. ఇది ఇందులో ఒక్కొక్క పేజీలో కూడా చూసుకోండి. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో కావచ్చు, ఎక్కడెక్కడి నుంచి చంద్రబాబు నాయుడు గారు డబ్బులు ఏ రకంగా మనోజ్ వాసుదేవ్ పార్దసాని, మంగేష్ రాణే ఎంవిపి కన్సల్టెంట్స్ నుంచి, అతుల్ సోని వీళ్ళందరి ద్వారా, షెల్ కంపెనీల ద్వారా చెప్పారు. డెలివరీ ఆఫ్ క్యాష్ టు శ్రీ చంద్రబాబు నాయుడు అరౌండ్ 2016 ఎంవిపి గాట్ ఇన్ టచ్ విత్ మిస్టర్ పి శ్రీనివాస్, ప్రైవేట్ సెక్రటరీ టు చంద్రబాబు నాయుడు, డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ హిస్ స్టేట్మెంట్ అండర్ సెక్షన్ 132(4) ఆఫ్ ది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961, ఎంవిపి హ్యాస్ ఆస్క్డ్ టు నారేట్ ది సర్కమ్స్టెన్సెస్ అండర్ విచ్ హీ గాట్ ఇంట్రడ్యూస్డ్ టు మిస్టర్ శ్రీనివాస్ అండ్ ద ట్రాన్సాక్షన్స్ క్యారీడ్ అవుట్ ఆన్ హిస్ ఇన్స్ట్రక్షన్స్. ద రిలివెంట్ ఎగ్జాక్ట్ ఆఫ్ హిస్ స్టేట్మెంట్ ఈస్ రీప్రొడ్యూస్డ్ బిలో. అందరి స్టేట్మెంట్లు ఉన్నాయి ఇందులో. షాపోర్జీ పల్లంజీ కంపెనీ నుంచి డబ్బులు ఎట్లా వచ్చినాయి, ఎట్లా తీసుకున్నారు? అతుల్ సోని ఈజ్ ఎ చార్టెడ్ అకౌంటెంట్, హీఈ్ ద హస్బెండ్ ఆఫ్ సంతోష్ సోని, హూ ఆడిట్స్ మై ఆల్ కంపెనీస్ అండ్ ఫార్మ్స్. అపార్ట్ ఫ్రమ్ ఆడిటింగ్ ఆఫ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్, ఐ హావ్ ఇంట్రడ్యూస్డ్ మిస్టర్ అతుల్ సోని టు మిస్టర్ బాల వెంకటేష్, ఏ కన్సల్టెంట్ విత్ ఎల్ఎన్టి. ఇగో ఇలా కోట్లాది రూపాయలు సూట్ కేసు కంపెనీల ద్వారా చంద్రబాబు నాయుడు గారికి చేరాయని ఇవన్నీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు రాసినవి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాసినవి కాదు, తిప్పరాజు రమేష్ బాబు ఫేక్ డాక్యుమెంట్ కాదు ఇది. ఏ తారీఖు నాడు ఎంత అమౌంట్, డేట్తో సహా 25th April, 18th April, 16th May, 4th May, 16th May, 24th May, 27th May, 28th May, 31st May, 10th June 2019, 10th June 2019, 12th June 2019. ఈ పేజీలు చూస్తుంటే, ఈ లెక్కలు చూస్తుంటే దడదళ్ళాడిపోతుంది. రాష్ట్ర ప్రజల సొమ్ము, చెమటోడ్చి పన్నులు కట్టిన ప్రజల సొమ్ముని ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు నొక్కేశారా అన్నది అర్థమైపోతుంది. ₹29 కోట్ల అడ్వాన్స్ పెయిడ్ బై షాపూర్జీ పల్లంజీ టు నావోలిన్ ₹29 కోట్ల ఆర్టీజీఎస్ అడ్వాన్స్ పెయిడ్ బై షాపూర్జీ పల్లంజీ టు ఎవరెట్ కంపెనీ ₹18.20 కోట్ల క్యాష్ కలెక్టెడ్ బై విక్కీ జైన్ ఫ్రమ్ వినయ్ ఫ్రమ్ హైగ్రీవ శలాఖ అండ్ అన్నయ్ టోటల్ అమౌంట్ ₹76.20 కోట్ల 4,90,00,000 రూపాయలు షాపూర్జీ పల్లంజీ నుంచి నావోలిన్ అండ్ ఎవరెట్ కంపెనీకి వచ్చినాయి. చంద్రబాబు నాయుడు గారి పిఎస్ శ్రీనివాస్ ఇచ్చినటువంటి ప్రకారంగా మేము వీళ్ళందరికీ ఇంతంత అమౌంట్లు ఇచ్చి చంద్రబాబు గారి ఖాతాలోకి జమ చేశామని చెప్పారు.
ప్రతి పేజీలోనూ కోట్ల రూపాయలు, ప్రతి పేజీలోనూ కోట్లాది రూపాయలు ఉన్నాయి ప్రజల సొమ్ము. ఇది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళది. మూడు పదకొండు పంతొమ్మిది నాడు ఈ అమౌంట్ దిరామ్స్ 504,000 దినార్స్ తీసుకున్నారు. దాదాపు 15 కోట్ల రూపాయలు విలువ అవుతుంది ఇది దినార్స్ తీసుకున్నది. ఇందులో ఈ పేజీలో భారత జాతీయ చిహ్నం కూడా ఉంటుంది చూడండి, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ పేజీ అని. రే ఈ లెక్కలు చూడండి తెలుగు ప్రజలారా, ఈ లెక్కలు చూడండి. చంద్రబాబు గారి ఖాతాల్లోకి ఎలా వెళ్ళిపోయినాయి, తెలుగుదేశం పార్టీ ఖాతాల్లోకి ఎలా వెళ్ళిపోయినాయి అనేది. టన్నుల్లో రాశారు, కోట్లని టన్నుల రూపంలో రాశారు. ఇది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళ లెక్క పట్టుకున్నారు. ఇది సిబిఎన్ హైదరాబాద్, 10 సిబిఎన్ హైదరాబాద్, ఇవన్నీ ఇక్కడ రాసి ఉన్నాయి. ఇవన్నీ కూడా కోడ్లో స్టీల్ని టన్నుల్లాగా ఎలా లెక్కిస్తారో అలా కోట్లాది రూపాయలని టన్నుల్లాగా లెక్కించారని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ చెప్తోంది. ఇదిగో రిటర్న్ ఇన్ కోడ్ యా స్టీల్ ఇన్ టన్స్ అమౌంట్ పెయిడ్, 1,10,000, 1,000, 10,000 లక్షలు, 18,93,00,000 రూపాయలు, 2018 టోటల్ అమౌంట్ రిసీవ్డ్ బై చంద్రబాబు నాయుడు. ఫ్రమ్ హైగ్రీవాస్ 11,12,06,897 రూపాయలు, 2019-20లో. చకాల అన్నయ్ ఎక్సీడ్ ఫ్రమ్ వినయ్ నంగాలియా 33,76,18,207 రూపాయలు. ఫ్రమ్ ఎవరెస్ట్ అండ్ నావోలిన్ 50,43,00,000 రూపాయలు 2020-21లో. పోర్ ట్రేడింగ్ 9,42,00,000 రూపాయలు 2020-21లో. ఫోనిక్స్ కంపెనీ 18,14,59,020 రూపాయలు 2019-20లో. ఫ్రమ్ హ్యాండ్ రిటర్న్ షీట్ లక్స్టోన్ అండ్ కంపెనీ 10,23,00,000 రూపాయలు. మొత్తము 118,98,13,207 రూపాయలు. ఇది చంద్రబాబు నాయుడు గారి ఖాతాల్లోకి వచ్చిన సొమ్ముట ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ రాసింది. సో ఇది ఆయన బాబు ఆ ఇన్కమ్ ట్యాక్స్ కేసుల్లో నుంచి నన్ను బయటపడండి. జగన్మోహన్ రెడ్డి స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేశాడు, 53 రోజులు జైల్లో ఉండొచ్చాను. ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు, రెవెన్యూ ఇంటెలిజెన్స్, సిబిఐ వాళ్ళు కూడా అరెస్ట్ చేస్తే, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు అరెస్ట్ చేస్తే ఢిల్లీలో ఉండాలి, తిహార్ జైల్లో ఉండాలి నేను. కనుక నన్ను కాపాడండి మహాప్రభు, నేను మీకు ఏదో రకంగా సహాయపడతాను. బీహార్లో ఎన్నికలు రాబోతున్నాయి, లోక్సభ ఎన్నికలు రాబోతున్నాయి, నేను పార్టీ ఫండ్ ఇచ్చుకుంటానని చెప్పుకుంటానికో ప్రాధాయపడడానికి వెళ్ళాడు తప్పితే భారతీయ జనతా పార్టీ వాళ్ళు చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకుంటానికి ఇష్టపడడం లేదు, పైగా అసహించుకుంటున్నారట కూడా. మోడీ గారికి అయితే అసలే ఇష్టం లేదట విశ్వసనీయ సమాచారం ప్రకారం. ఇది జరుగుతున్నది ఢిల్లీలో జరుగుతున్న రాజకీయాలు. ఓకే, పచ్చ మీడియాని నమ్మకండి, పచ్చ పార్టీ వాళ్ళు చెప్పే అసత్యాలు ప్రచారం చేస్తే వాళ్ళ మాటలు నమ్మకండి. జై హింద్.